బ్యాక్ టు కిచెన్ సమ్మరీ. ఈరోజు నేను మీకు చాలా రుచిగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను 300 grams క్యాప్సికమ్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని సగానికి కట్ చేసుకుని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. తాలింపు ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకుని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికం ముక్కల్ని మగ్గించుకోవాలి. క్యాప్సికం చాలా త్వరగా మగ్గిపోతుంది. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు మూత పెట్టుకునైనా కుక్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, క్యాప్సికం ముక్కలు కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గడానికి 5 to 6 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేశాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ క్యాప్సికం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చివర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కట్ చేసుకుని వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై మనకి సైడ్ డిష్గా, పప్పు రెసిపీస్కి, సాంబార్కి, ఏదైనా వెజిటబుల్ చట్నీకి చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కిచెన్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.